చట్టసభలో క్రైస్తవుల స్వరం వినిపించాలంటే కడప పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలను గెలిపించాలంటూ స్థానిక క్రైస్తవ నాయకుల ఆధ్వర్యంలో పొద్దుటూరులో ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు మాట్లాడుతూ మోడీ హయాంలో ప్రస్తుతం దేశంలో క్రైస్తవులకు రక్షణ కొరబడిందని, చర్చిలపై దాడులు జరుగుతున్న పాస్టర్ల పక్షాన పట్టించుకునేందుకు నాదులు లేడని వారిపోయారు. మత ప్రచారం పేరుతో పాస్టర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నప్పటికీ వారిని ఆదరించే వారు లేరని అన్నారు. ఉదాహరణకు బీజేపీ పాలనలో మణిపూర్లో క్రైస్తవులను ఊచకూతురు కోసిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇది ఇలాగే జరిగితే రాబోయే 5 రోజుల్లో క్రైస్తవంపై అరాచకుల ఘోరాలు పెరిగే ప్రమాదం పొంచి ఉందని క్రైస్తవులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.